సాక్షి ఛానల్ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా కారంపూడిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం నల్లబ్యాడ్ జిల్లాతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అక్బర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఆయన అవినీతిని ప్రజలకు తెలియజేస్తున్న సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం దారుణమన్నారు. ప్రసారాలు తిరిగి కొనసాగించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖరరావు, బొంకూరి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ బొమ్మిన అల్లయ్య, చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి మీడియా అనేది మరి ఒక రాజ్యాంగేతర శక్తి. రాజ్యాంగంలో ప్రజల హక్కు కాపాడటానికి మీడియాని, అలాగే ప్రజలకు ఏదైనటువంటి అన్యాయం జరిగినా మరి దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే చట్టపరంగా న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిపాలించడానికి మరి రాజకీయ వ్యవస్థను ఇట్లా ఈ మూడు స్తంభాలుగా ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈరోజు ప్రతి పత్రిక కూడా మనసులో భావాల్ని, ప్రజల యొక్క భావాల్ని మరి అలాగే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మరి పాలకులు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మరి వీటిని ప్రతిఘటించి ఇటు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ప్రజల పక్షాన్ని నిలబడేదే ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా మన ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ప్రజలకు చేరువగా ఉండి మరి అన్ని రకాలుగా ప్రభుత్వం యొక్క మరి చేయనటువంటి పనుల్ని, పక్షపాతి ధోరణిని మరి ప్రజల దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్తుంటే ఈ సాక్షి పత్రికని మరి అలాగే కొన్ని ఛానల్ని అవేదో దేశద్రోహుల పత్రికలు అయినట్టుగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా మరి చిత్రీకరించి వాటిని ఆఫ్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్య హేమైన చర్య. మనకు 29 రాష్ట్రాలు ఉన్నా సరే కొన్ని వేల ఛానల్ ఉన్నాయి. ప్రజల మన్నికను పొందినటువంటి ఈ ఛానల్స్ను ఆపటం అనేది ఒక చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది చూస్తున్నాం. మరి ఈ విధంగా గతంలో కానీ మరి ముందు రోజుల్లో కానీ ఈ విధంగా తమిళనాడులో కూడా ఒక పత్రిక పైన ఈ విధంగానే జయలలిత గారు నిర్ణయం తీసుకుంటే ప్రజలు చీకొడితే వెంటనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఆమెని. మరి ఈరోజు కూడా ఈ యొక్క మీడియా గొంతున కాలం చూస్తే ఈ యొక్క ప్రజలు సంకిత శక్తులై రాబోయే రోజుల్లో పాలకులకు మరి అధికారులకు మరి అందరికీ సంకీభావంగా ఉంటూ ప్రజా సమస్యలు కలిగించేటటువంటి సాక్షి ఛానల్ని చేయడం అనేది ఇది ఒక రాజ్యాంగంలో ఎక్కడా లేనటువంటి కర్తవ్యం. ఇలాంటి నీచమైన చర్యలు పాటుపడటం చంద్రబాబు నాయుడు గారికి మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ మీడియా యొక్క హక్కులు కాపాడాలని, ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి మీడియాకి వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నట్టుగా ప్రజా సమస్యలు తెలిపే హక్కు కూడా ఉంది కాబట్టి దాన్ని ముద్రగడ పద్మనాభం గారిని సాకుగా దాన్ని బ్యాన్ చేయడం అనేది సిగ్గుపేటైన విషయం. ఇలాంటి కష్టపూరితమైన నిర్ణయాలు తీసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క ఒక ప్రతిపక్ష నాయకుడి ఛానల్ ఆపినంత మాత్రాన మరి మిగతా ఛానల్లో చూపించకుండా ఏమైనా ఉండరు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని కష్టపూరితంగా మీడియాని ఆపేస్తే మరి రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరి మీకు సొత్తులుగా ఎవరు ఇస్తున్నటువంటి ఏబిఎన్ ఛానల్, ఈటీవీ ఛానల్ తదితర ఛానల్స్ మరి ఆ రోజు కూడా మూసేసుకుంటారా? మరి వాళ్ళు కూడా అలా మీ రాజకీయాలు ఏదైనా ఉంటే మీ ప్రతిపక్షం అధికార పక్షం చూసుకొని కానీ మీడియా పైన ఆంక్షలు విధించి ప్రజల నోరు నొక్కొద్దని, మీడియా జోలికి వెళ్ళొద్దని, ఎక్కడైనా తప్పు తెలుసుకొని ఖచ్చితంగా సాక్షి ఛానల్ని దానే మిగతా ఛానల్స్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రజా సమక్షంలో ప్రజలందరం ముఖ్య తాత్సాలతో కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సామాజిక అంశాన్ని భద్రతాపరమైన అంశంగా సాగుతుంది. ఎంతో దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇక్కడైనా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా కలిసి ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రం అంధకారంలో పడిపోయే అవకాశం ఉంది, రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి మా అందరం కూడా ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని భవిష్యత్తులో ఇటువంటి అనాగరిక చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ